హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్ సో మనం ప్రతిరోజు కూడా హిస్టరీ సాయంత్రం ఐదు గంటలకి మనం ఈ బిట్స్ అనేవి చూడడం జరుగుతుందండి మన జీజేపీ బిడ్ బ్యాంక్ ఛానల్లో అలాగే జాగ్రఫీ వచ్చేసి ఉదయం ఎనిమిది గంటలకి అలాగే ఏపీ హిస్టరీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాత్రి తొమ్మిది గంటలకి పాలిటీ బిట్స్ కూడా చూస్తున్నాం సో తప్పకుండా మన ఛానల్ జీజేపీ బిడ్ బ్యాంక్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లే లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి అరిథ్మెటిక్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చండి మొత్తం రెండు వేల ఏడు వందల ప్రశ్నలు అనేవి చెప్పడం జరుగుతుంది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ రోజే యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ జాయిన్ అవ్వండి సో ఈ రోజు బిట్స్లోకి మనం వెళ్ళిపోదాం సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫస్ట్ క్వశ్చన్ హూ వాస్ ద ఆధర్ ఆఫ్ కితాబ్ ఉల్ హింద్ మనకి మొహమ్మద్ గజ్ని ఉండేవాడు కదండి భారతదేశానికి పదిహేడు సార్లు దండయాత్రలు చేశాడు అని చదువుతాము సంపదని దోసుకు వెళ్ళాడు అని చదువుతాము మొహమ్మద్ గజ్ని ఆ మొహమ్మద్ గజనీ యొక్క ఆస్థానంలో ఒక ప్రసిద్ధి గాంచిన కవి ఉండేవాడు ఆ కవి పేరే అల్ బెరుని మొహమ్మద్ గజ్ని భారతదేశానికి దండయాత్ర చేస్తున్నప్పుడు అతనితో పాటు ఇతను కూడా వచ్చి వచ్చాడు వచ్చినప్పుడు తను ఇక్కడ భారతదేశంని చూసినటువంటి సంఘటనలు పరిస్థితులు నిర్మాణాలు సమాజాలు కళలు రకరకాల పరిస్థితుల్ని మన భారతదేశం ఏ విధంగా ఉంది అనేది తను ఒక గ్రంథం రూపంలో నోట్ చేశాడండి పాయింట్స్ ఆ గ్రంథమే కితాబుల్ హింద్ అనమాట అంటే అర్థము ఏ బుక్ ఆన్ ఇండియా భారతదేశం పైన గ్రంథము అని ఈ కితాబుల్ హింద్ మరి రచయిత ఎవరండి అల్ బెరుని అల్ బెరుని సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెకండ్ క్వశ్చన్ హూ ఈజ్ ది ఆదర్ ఆఫ్ షానామా షాహ్ నామా అంటే రాజుల యొక్క గ్రంథము అని బుక్ ఆఫ్ కింగ్స్ అని సో షా నామా అనే గ్రంథం యాక్చువల్లీ ఇది ఒక పోయం అండి లాంగ్ పోయం ఇది దీన్ని పర్షియన్ కవి అయినటువంటి ఫిరదౌసి రచిస్తాడు నైన్ సెవెంటీ సెవెన్ థౌజండ్ టెన్ ఏడి ఈ కాలంలో ఫిరదౌసి షానామా అనే గ్రంథాన్ని రచించడం జరుగుతుంది ఫిరదౌసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ థర్డ్ క్వశ్చన్ వేర్ ఈజ్ ది బడా ఇనాందారా లొకేటెడ్ బడా ఇనాందారా ఎక్కడ ఉంది అంటున్నాడు మనకి ఆసఫీ ఇమాంబారా అంటే లార్జ్ అనమాట అసఫీ అంటే లార్జ్ ఇమాంబారా లేదా బడా ఇమాంబారా అనేది లక్నో మన భారతదేశంలో యూపీలో ఉన్నటువంటి లక్నోలో ఇది ఒక మాస్క్ సముదాయం అనమాట మాస్క్ కాంప్లెక్స్ దీన్ని నిర్మించింది ఎవరు అంటే అప్పుడు ఈ ప్రాంతంని అవద్ అనేవారు ఆ అవద్ధిని పరిపాలిస్తున్న నవాబ్ అనమాట ఆఫ్ అవద్ ఎవరు అతను అతని పేరు ఏమిటి అంటే అసఫ్ ఉద్ దౌలా సో ఈ అసఫుద్ దౌలా అనే అతను పదిహేడు వందల ఎనభై నాలుగులో మనకి బడా ఇమాంబరాన్ని నిర్మించడం జరిగింది ఈ బడా ఇమాంబరానే అసఫీ ఇమాంబరాను కూడా అంటాము ఎందుకంటే నిర్మించింది అసఫు కాబట్టి ఇది ఎక్కడుంది అంటే లక్నోలో ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్త్ క్వశ్చన్ ట్యాక్స్ ఆన్ ప్లండర్ డ్యూరింగ్ వార్ ఇన్ ద సుల్తనేట్ పీరియడ్ వాస్ యాస్ ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్న సమయంలో యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో దోచుకున్న సంపది పైన పన్నుని ఏమనేవారు అంటున్నాడు జనరల్గా మనకి ఇస్లామిక్ యొక్క పరిభాషలో ఖామ్స్ అని ఉంటుందండి ఒక పదం ఖామ్స్ అంటే అర్ధపు వన్ ఫిఫ్త్ అనమాట ఐదో వంతు అని సో కామ్స్ అంటే వన్ ఫిఫ్త్ అది ఏం తెలియజేస్తుంది అంటే ఎక్కడన్నా మనము సంపద కనుక తెచ్చుకున్నట్లయితే అందులో వన్ ఫిఫ్త్ పార్ట్ని సుల్తాన్కి లేదా ఖలీఫాకు ఇవ్వవలసి ఉంటుంది తద్వారా మనకి స్వీకరించిన డబ్బుని ముస్లింల యొక్క ఎవరికైతే అవసరంలో ఉంటారో బాగా ఆర్థిక పరిస్థితులు బాగా లేదో వారికి చేయూత ఇవ్వడం కోసం ఖర్చు పెట్టాలి అని ఉంటుంది సో ట్యాక్స్ ఆన్ ప్లండర్ డ్యూరింగ్ వార్ ఇన్ ద సుల్తనేట్ పీరియడ్ని మనము ఖామ్స్ అని అంటాము ఖామ్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫిఫ్త్ క్వశ్చన్ అటాలా మసీద్ వాజ్ బిల్ట్ బై సుల్తాన్ ఇబ్రాహీం ఎక్ విజ్ లొకేటెడ్ ఎట్ ఎక్కడ ఉంది అంటే సుల్తాన్ ఇబ్రాహీం నిర్మించిన అటాలా మసీదు ఎక్కడ ఉంది అనేది ప్రశ్న మనకి జాన్పూర్ అనే పట్టణం ఉంటుందండి దానికి దగ్గరలో జాన్పూర్ పట్టణానికి ఒక రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల సమీపంలో అటాలా మసీదు ఉంటుంది ఈ అటాలా మసీదును నిర్మించింది సుల్తాన్ ఇబ్రాహీం అన్నమాట సుల్తాన్ ఇబ్రాహీం షర్కి అతను పూర్తి పేరు సుల్తాన్ ఇబ్రాహీం షర్కీ ఇతను జాన్పర్ యొక్క రీలర్ రూలర్ అనమాట పద్నాలుగు వందల ఎనిమిదవ సంవత్సరంలో ఈ నిర్మాణం జరిగింది పద్నాలుగు వందల ఎనిమిదిలో ఎవరి కాలంలో అప్పుడు ఢిల్లీ సుల్తాన్ రాజు ఎవరు ఈ సమయంలో అంటే షా తుగ్లక్ ఈ సమయంలో ఢిల్లీని పరిపాలిస్తున్న రాజు ఫిరో షా తుగ్లక్ కాబట్టి అటాలా మసీద్ ఎక్కడుంది అంటే జాన్పూర్ వద్ద ఉంది జాన్పూర్లో ఉంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్త్ క్వశ్చన్ ఇన్ ద ఢిల్లీ సల్తనేట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కాల్డ్ పరగనా వాస్ హెడెడ్ బై ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనలో పరి పరగనా అనేది ఒక పరిపాలనలో ఒక భాగం ఈ పరగనను ఎవరు పరిపాలించేవారు ఎవరు అధికారి అంటున్నాడు ఢిల్లీ సుల్తాన్లకు వచ్చేసరికి మనకి పరగణాన్ని పరిపాలించిన అతన్ని ఆమిన్ అని అనేవాళ్ళం ఆమిన్ పరగణాలని పరిపాలన చేసేవాడు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సెవెంత్ క్వశ్చన్ ద పోర్షన్ ఆఫ్ ద యాక్చువల్ ప్రొడ్యూస్ ఫిక్స్డ్ యాస్ స్టేట్స్ షేర్ అండర్ ద జప్తీ సిస్టమ్ ఆఫ్ ముఘల్స్ వాస్ మనకి మొగల్స్ కాలంలో జప్తీ పద్ధతి అని ఉండేది ఆ జప్తీ పద్ధతి క్రింద పండించిన పంటలో ఎంత శాతాన్ని రాష్ట్రంకి ఇవ్వాల్సి ఉండేది సో రాష్ట్రం యొక్క వాటాగా అప్పుడు పేర్కొనడం జరిగేది అంటే వన్ థర్డ్ అండి మనకి పండిన పంట పైన మూడో వంతు వన్ థర్డ్ స్టేట్ షేర్గా తీసుకునేవారు అంటే రాష్ట్రం యొక్క వాటగా తీసుకునేవారు అనమాట ఇది జనరల్గా రా ప్రెజెంట్స్ రైతులతో ఒక అగ్రిమెంట్లా చేసుకునేవారు దాన్ని జప్తి పద్ధతి అంటాం సో వన్ థర్డ్ అనమాట ఒకటి బై మూడవ వంతు సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిత్ క్వశ్చన్ విచ్ తమిళ పోర్ట్ ట్రోయేట్ రామాయణ ఇన్ తమిళ్ లాంగ్వేజ్ రామాయణాన్ని తమిళ భాషలో రాసిన తమిళ కవి ఎవరు అంటున్నాడు కంబన్ కపిలార్ పులమి పుల పులమై పితాన్ పెరుమాల్ రసు కంబన్ లేదా కొన్ని బుక్స్లో కంబర్ అనిస్తారు ఇతను మిడివల్ కాలానికి చెందిన మధ్య భారతదేశం యుగానికి చెందిన తమిళ్లోని హిందూ పోయట్ ఇతను రామావతారం సంబంధించి ఒక గ్రంథం రచించాడు దాన్నే మనము కంబరామాయణం అని కూడా అంటాం ఎందుకంటే ఇతను కంబ కాబట్టి కంబ రచించాడు రామాయణాన్ని కాబట్టి మనము ఆ రామాయణాన్ని కంబ రామాయణం అని అంటాము కంబ రామాయణం ఈ కంబరామాయణం అని ఎందుకు అంటామంటే రామాయణం తమిళ వెర్షన్లో కంబర్ లేకపోతే కంబల్ అనే రాజు రచించాడు కాబట్టి కంబన్ కంబ రామాయణం అని అంటాం ఇది తమిళ్ వెర్షన్ ఆఫ్ రామాయణం ఒరిజినల్ వెర్షన్ ఆఫ్ రామాయణం ఎవరు రచించారండి వాల్మీకి కదా అంటే ఒరిజినల్గా రామాయణాన్ని వాల్మీకి రచించడం జరిగింది వేరే స్టమిల్ వెర్షన్ని కంబార్ రచించాడు అందుకని దాన్ని మనం కంబ రామాయణం అని కూడా అంటాము సో కంబన్ ఆర్ కంబార్ అని కూడా ఇస్తాడండి ఏది ఇచ్చిన రైటే సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్త్ క్వశ్చన్ గంగైకొండ చోళాపురం వాస్ బిల్ట్ డ్యూరింగ్ మెడివల్ ఇండియా అండ్ వాస్ ఎరెక్టెడ్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ చోలాస్ బై అంటే గంగైకొండ చోలాపురం మధ్యయుగ భారతదేశంలో నిర్మించబడింది మరియు చోళుల రాజధానిగా దీన్ని నిర్మించారు ఎవరు దీన్ని నిర్మించి రాజధానిగా చేపట్టారు అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి చోళుల్లో పరిపాలించిన గొప్ప అయినటువంటి రాజేంద్ర చోళ వన్ గంగైకొండ చోలాపురం అనే ఒక పట్టణాన్ని నిర్మించాడు ఈ రాజేంద్ర చోళ అనే అతను ఈ గంగైకొండ చోళపురంని చోళ యొక్క రాజధానిగా కూడా చేశాడు సో ఆన్సర్ రాజేంద్ర చోళ వన్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీఎత్ క్వశ్చన్ ద టూంబ్ ఆఫ్ జహంగీర్ వాస్ బిల్టెట్ జహంగీర్ సమాధి ఎక్కడ నిర్మించబడినది అని ప్రశ్న అడుగుతున్నాడు జహంగీర్ యొక్క సమాధి షాదారాబాగ్ పాకిస్తాన్లోని లాహోర్ వద్ద ఉన్నటువంటి షాదారాబాగ్లోని జహంగీర్ యొక్క సమాధిని నిర్మించడం జరిగింది ఒకటి పాకిస్తాన్లోని లాహోర్ అండి మనకి దాన్ని షాదారాబాగ్ అంటాం షాదారాబాగ్ దీంతో సిక్స్ నైంటీ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మనం ఈ రోజు ఒక టెన్ క్వశ్చన్స్ చూడడం జరిగింది సో రేపు మరొక టెన్ క్వశ్చన్స్ చూద్దాం సో తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ నైస్ డే బాయ్